సమీపిస్తున్న గడువు ఊపందుకున్న పార్టీల ప్రచారం మునుగోడులో అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు ఉప ఎన్నిక వేళ భాజపాకు వరుసగా ఎదురుదెబ్బలు కారేందుకు సిద్దమైన మాజీ ఎంపీ రాపోలు బ్రిటన్ ప్రధాని పదవికి మరింత చేరువైన రిషి సునాక్ రేసు నుంచి తప్పుకున్నట్లు బోరిస్ జాన్సన్ ప్రకటన నేడు మరింత తీవ్రంగా మారనున్న సిత్రంగ్ తుపాన్ ఓడరేవులను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా దివ్యదీప్తుల పండుగ దీపావళి శోభ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు మునుగోడు ఎన్నిక కార్పొరేట్ కమలానికి గరీబోల గులాబీకి మధ్య జరుగుతున్న పోరుగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఊరువాడా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు రోడ్ షోలతో జోరుగా ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు గులాబీ పార్టీని గెలిపించాలంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు గులాబీ జెండాలు జై తెలంగాణ నినాదాలు డీజే పాటలు బోనాలతో స్వాగతాలు ఇదంతా మునుగోడు నియోజకవర్గంలో తెరాస ప్రచార జోరు ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలంటూ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు పల్లె పల్లెలో తిరుగుతూ ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నియోజకవర్గ అభివృద్ది జరగాలంటే తెరాస గెలవాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు చేస్తూ గులాబీ శ్రేణుల్లో ను నింపుతున్నారు తెరాస అభ్యర్ది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ గట్టుపల్లో పర్యటించారు నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న మంత్రి మునుగోడు అభివృద్ది కోసం గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు కమిషన్లు కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ పార్టీ మారారంటూ విమర్శించారు కాంగ్రెస్ లో గెలిచిన రోజు నుంచే రాజగోపాల్ భాజపాతో సంప్రదింపులు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కాంగ్రెస్ లో ఉండే బీజేపీలకు పోయిండు ఆయన ఏమంటుండు నేను అభివృద్ధి కోసమే రాజీనామా చేసినా అంటుండు ఇంకా ఒక మాట ఇంకో డైలాగ్ కొడుతున్నాడు దేశం కోసం ధర్మం కోసం మారిన అంటుండు దేశం లేదు ధర్మం లేదు కాసుల కోసం కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తి కోసం కమిషన్ కోసం దానికోసం తప్ప దేశం లేదు ధర్మం లేదు మన్ను లేదు మశానం లేదు ఇంకొక మాట అంటాడు అభివృద్ధి కోసం మారిన నేను నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ లో ఉంటివి అభివృద్ధి కాలేదంటివి మరి బీజేపీలో కోతివి అది కూడా ప్రతిపక్షమేనాయి అభివృద్ధి యాడికెళ్ళవుతుంది ఏమన్నా ఆలోచన చేయాలి గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు విండితే పాలు వస్తాయా సపడేకి ఆవుకే గడ్డేసి ఆవుకే పాలు విండుకుంటూ అయిపోయా అర్థమైందా నేను ఏమన్నా గెలిపించుకుంటారా మీరు కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి ఆరు తారీఖు తర్వాత అన్నతో పాటు ఈ నియోజకవర్గాన్ని మీ గ్రామాన్ని పర్సనల్ గా మీ ఇన్ఛార్జ్ గా నేను కాబట్టి దత్తత తీసుకొని ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో అద్భుతంగా అభివృద్ధి చేసి చూపెడతాం అది నా బాధ్యత జగదీష్ రెడ్డి గారి బాధ్యత మునుగోడు ఎన్నిక కార్పొరేట్ కమలానికి గరీబోళ్ళ గులాబీకి మధ్య జరుగుతున్న పోరు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు పేదల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు దళిత బంధు తరహాలో భవిష్యత్లో అన్ని వర్గాల వారికి సర్కార్ సాయం అందిస్తామని మంత్రి చెప్పారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టినాం పెట్టినాడు మొదలు ఎస్సీ ఎస్టీ ఆడపిల్లలకు మాత్రమే పెట్టినాం తర్వాత బీసీల నుంచి డిమాండ్ వచ్చింది బీసీల పేదోలు లేరా మాకెందుకు ఇయర్ అని వచ్చింది కొన్ని రోజులైనాక రెండు మూడు నెలలైనాక బీసీలకు కూడా ఆ పథకం వర్తించింది ఇంకొన్ని రోజులైనాక అగ్రవర్ణాల్లో ఉండే పేదల నుంచి డిమాండ్ వచ్చింది మరి అగ్రవర్ణాల లేరా ఓసీలలో లేరా అన్నారు వాళ్ళకు కూడా ఈరోజు పేదవాళ్ళు ఎక్కడున్నా కులాలు మతాలతో సంబంధం లేకుండా కళ్యాణ వర్తిస్తున్నది ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఉద్ధరించాలనే ఉద్దేశంతో దళిత బంధు అని పెడితే ఇంకా వేరే కులాలలో లేరా పేదవాళ్ళు అని మాట్లాడుతున్నారు తప్పకుండా నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా ఇది మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసుకోవాలనుకునే ప్రభుత్వం ఇది తప్పకుండా దళిత బంధు తర్వాత కేసీఆర్ గారి మనసులో ఉన్నది ఎట్లయితే కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చిండో తప్పకుండా అన్ని వర్గాలకు సహాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఇట్లాంటి ప్రభుత్వాన్ని కాపాడుకుంటే ఇట్లాంటి నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటే అన్ని వర్గాలకు న్యాయం అవుతుంది కేటీఆర్ రోడ్ షోకు ముందు తెరాస అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఉడతాలపల్లి పడమటి తాళ్ళ కాస్తాల సిరితేపల్లి గ్రామాల్లోని ఓటర్లను కలుసుకున్నారు ప్రచారంలో పాల్గొన్న ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు ఉప ఎన్నికలో తెరాసను గెలిపించాలంటూ మంత్రి సత్యవతి రాఠోడ్ సంస్థాన్ నారాయణపురం మండలం పోర్లగడ్డలో ప్రచారం చేశారు స్థానికుల్ని ఓట్లు అభ్యర్థించిన మంత్రి సత్యవతి ఓ ఇంట్లో జొన్నరెట్టలు చేసి సందడి చేశారు తారాసాకు భయపడే భాజపా మునుగోడు ఉప ఎన్నికకు కుట్ర చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఇది భాజపా వేల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన ఉప ఎన్నికని కేసీఆర్ దృష్టి మరల్చే ప్రయత్నమని అన్నారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మునుగోడులో తెరాస గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకుపోతోంది పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు రాజగోపాల్కు మద్దతుగా బండి సంజయ్ కిషన్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు ఉప ఎన్నికలు రాజగోపాల్ను గెలిపించాలంటూ నేతలు తీరిక లేకుండా శ్రమిస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో భాజపా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు చండూర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న ఆయన పేదోడు చచ్చిపోతే పెద్దోడు రాజ్యమేలుతున్నాడని అన్నారు రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతోందన్న బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ కు బుద్ధి చెప్పారని ప్రజల్ని కోరారు తెరాస సర్కార్ మునుగోడును నిర్లక్ష్యం చేసిందని రాజగోపాల్ రాజీనామాతో నేతలంతా గ్రామాలకు వస్తున్నారని అన్నారు అభివృద్ది కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ ను తిరిగి గెలిపించుకోవాలని బండి సంజయ్ అన్నారు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తావో చెప్పు ఎంతమందికి ఉద్యోగం ఉద్యోగాలు ఇస్తామో చెప్పు ఎంతమంది చేనేత కార్మికులను ఆదుకున్నావు చెప్పు ఎంతమంది పేదల్ని ఆదుకున్నావో చెప్పు చెప్పి నక్కనే ఓట్లడుగు నవంబర్ ఆరవ తారీఖు ఈ మునుగోల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే దేశ వ్యాప్తంగా ఏ విధంగా దీపావళి జరిగిందో ఇలా నవంబర్ ఆరవ తారీఖు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే కేసీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్న యుద్ధంలో రాజగోపాల్ రెడ్డి ఇతర అభ్యర్థుల మధ్య జరుగుతున్న యుద్ధంలో కాశ్యాపు జెండా గెలవాలి కమల పువ్వు గడ్డ మీద వికసించాలి ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం సింగారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్న ఆయన కమలం గుర్తుకు ఓటు వేయారని ప్రజల్ని కోరారు మునుగోడు ఉప ఎన్నిక న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఎన్నికలు మరి నాలుగు కోట్ల మంది భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్యన న్యాయానికి అన్యాయానికి మధ్యన నీతికి అవినీతికి మధ్యన అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలనే విషయాన్ని మీరందరూ ఆలోచన చేస్తారు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మన అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలుపించను యాదాద్రి జిల్లా చిన్నకొండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోడ్ షో ద్వారా ఓటర్లను కలుసుకున్నారు కుంట్లగూడెంలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా విజయశాంతి ప్రచారం చేశారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై శవంతిపై జరిగిన దాడిని పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఆడబిడ్డపై దాడి చేసి మునుగోడులో విజయం సాధించాలనుకోవడం భారతీయ జనతా పార్టీ చేతగానితనమని మండిపడ్డారు పాల్వాయి స్టవంతిపై దాడి భాజపా ఓటమికి సంకేతమన్నారు తక్షణమే భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భాజపా నుంచి మరోసేత ఉన్నారు భాజపా నేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెరాసలో చేరనున్నారు ఈ మేరకు నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భాస్కర్ భేటీ అయ్యారు రాష్టంలో చేనేత రంగ అభివృద్దికి కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం పట్ల ఆనంద భాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రంగాన్ని భాజపా నిర్వీర్యం చేస్తోందన్న ఆయన ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేమని భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరుతారని కేసీఆర్ వద్ద చెప్పినట్లు సమాచారం పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏఐసి క్రమశిక్షణ కమిటీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ ఇవ్వడం ద్వారా స్పష్టం చేసింది పది రోజులలోపు షోకాజ్ కు నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించింది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతికి కాకుండా భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు పేయాలని చెప్పిన ఆడియో కలకలం రేపడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి భాజపాలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడు లేకుండా పోయింది దీంతో కోమటిరెడ్డి సోదరుల అభిమానులు అనుచరులు ఎటువెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు ఎవరి తరఫున ప్రచారం చేయాలో తెలియక వెంకటరెడ్డి అయోమయంలో పడ్డారు తన సోదరుడు పార్టీ వీడినప్పటి నుంచి వెంకటరెడ్డి తరచూ పార్టీని పిసిసి అధ్యకుడు రేవంత్ పై విమర్శలు చేశారు మరోవైపు తరచూ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఆధారాలేం లేకపోవడంతో ఏఐసిసి నాయకత్వం వేచి చూసింది రెండు రోజుల కిందట మునుగోడుకు చెందిన జబ్బార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్ ఆ మరుసటి రోజు వెంకటరెడ్డి ఆస్టేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్ ను బలహీనపరిచేలా చేసింది ఈ రెండు అంశాలను రాష్ట కాంగ్రెస్ ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకువెళ్లింది విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది పది రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే తదుపరి పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది దీంతో కోమటిరెడ్డి సోదరులతో ఉన్న కార్యకర్తల్లో కొందరు ఇంతకాలం అయోమయంలో ఉన్నారు ఇప్పుడు కోమటిరెడ్డిపై ఏఐసిసి తీసుకున్న చర్యలు వారిలో స్పష్టత వచ్చినట్లయిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తొమ్మిది విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ ఉదయానికల్లా రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు ఈ మేరకు కేరళ రాజ్భవన్ టార్గెట్ చేసింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా తొమ్మిది మంది వీసీల రాజీనామాలకు తనకు చేరాలని పేర్కొన్నారు యూజెసి నిబంధనల ప్రకారం కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసే సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ కు సిఫారసు చేయాలి అయితే ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీలో ఒకరి పేరును మాత్రమే సూచించింది అయితే ఆ నియామకాన్ని సుప్రీం పట్టింది ఆ నియామకం చెల్లదని స్పష్టం చేసింది ఆ తీర్పు ప్రకారమే ఇతర విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించారు ఉచితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ పేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ధరల పెరుగుదలతో బాధపడుతోన్న సామాన్య ప్రజలకు విద్య వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు అటువంటి వాటిని ఉచితాలు అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని ట్వీట్ చేశారు ఉచితాలపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఈ మేరకు స్పందించారు రాజకీయ నాయకులు ఎన్నో వస్తులు ఉచితంగా పొందుతున్నారన్న కేజ్రీవాల్ చాలా మంది ధనికులకు బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తున్నాయని పేర్కొన్నారు ఇటీవల మధ్యప్రదేశ్లో పీఎంఏవై గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఉచితాలను తప్పుబట్టారు గతంలో ప్రభుత్వాలు గరీబీ హఠావు వంటి నినాదాలిచ్చినా అవి రాజకీయ కిటుకులు మాత్రమేనని పేర్కొన్నారు చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చెందిన రెండు ఎన్జీఓలపై కేంద్రం కొరడా విధించింది రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ల విదేశీ విరాళాల నియంత్రణ చట్టం లైసెన్స్లను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది ఈ సంస్థలకు చైర్పర్సన్ గా కాంగ్రెస్ మాజీ అధ్యకురాలు సోనియా గాంధీ ఉన్నారు ట్రస్టు సభ్యులుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సహా రాహుల్ ప్రియాంక వ్యవహరిస్తున్నారు రెండు పేల ఇరవైలో హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ నిపేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది చైనా సహా విదేశాల నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడం ఆదాయపు పన్ను పత్రాల దరఖాస్తులో అవకతవకలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పాటైన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రెండు పేల తొమ్మిది వరకు ఆరోగ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళలు చిన్నారులు వికలాంగులకు సహాయం విద్య అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టింది రెండు పేల రెండులో ఏర్పాటైన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ దేశంలో వెనకబడిన గ్రామీణ ప్రజల అవసరాల కోసం పనిచేస్తోంది రాష్టాలు ద్రవ్యలోటును అధిగమించేందుకు ఆర్బీఐ తీసుకొచ్చిన స్వల్పకాలిక ద్రవ్య లభ్యత మార్గాలు పక్కదారి పడుతున్నాయి ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదే పదే స్వల్పకాలిక రుణ సమీకరణకు వినియోగిస్తున్నాయని ఆర్బీఐ తాజా నిపేదిక వెల్లడించింది స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డీఎఫ్ కింద ఏపీ ఏడు వందల పన్నెండు కోట్లు తెలంగాణ ఏడు వందల ముప్పై ఐదు కోట్లు రుణంగా పొందినట్లు నిపేదికలో పేర్కొంది అత్యవసర రుణ సమీకరణ మార్గాలను పదే పదే వినియోగించడం ఆయా రాష్ట్రాల ఆర్థిక అస్థిరతను సూచిస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ పంజాబ్ సహా మూడు ఈశాన్య రాష్ట్రాలు మార్కెట్ రుణాలకు బదులు రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక స్వల్పకాలిక ద్రవ్య లభ్యత మార్గాలను పదే పదే వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది ఇది ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొంది రాష్ట్రాల్లో నిధుల కొరతను అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంకులకు మూడు ప్రత్యేక మార్గాలను సూచించింది స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డీఎఫ్ వేస్అండ్ మీన్స్ డబ్ల్యూఎంఏ ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా అత్యవసరంగా స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం కల్పించింది అయితే ఈ అత్యవసర మార్గ ఏపీ తెలంగాణ రాజస్థాన్ పంజాబ్ మణిపూర్ మిజోరాం నాగాలాండ్ పదే పదే వినియోగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడైంది ఫలితంగా ఏపీ బీహార్ కేరళ హర్యానా జార్ఖండ్ సహా దేశంలోని పది రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డీఎఫ్ కింద వరుసగా ఏడు వందల పన్నెండు ఏడు వందల ముప్పై ఐదు కోట్లు రుణంగా తీసుకున్నట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న నూట మూడు రోజుల్లో ఏపీ నూట ముప్పై మూడు రోజులు తెలంగాణ నూట రెండు రోజులు ఎస్డీఎఫ్ ను పొందాయని పేర్కొంది పంజాబ్ రాజస్థాన్ సైతం వరుసగా నూట పది తొంభై రోజులు ఎస్డీఎఫ్ ద్వారా నిధులు పొందినట్లు ఆర్బీఐ నివేదిక వివరించింది ఎస్డీఎఫ్ కింద ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాలు పొందిన సగటు రుణం ఏపీ తెలంగాణల కంటే అధికంగా వివరించింది అయితే మీన్స్ అడ్వాన్సెస్ కింద ఏపీ తెలంగాణ అత్యధికంగా రుణాలు పొందాయి ఏపీ పదిహేడు మూడు కోట్లు తెలంగాణ పన్నెండు వందల ఆరు కోట్లను డబ్ల్యూఎంఏ కింద తీసుకున్నాయి ఓవర్ డ్రాఫ్ట్ కింద ఏపీ యాబై రోజులకు పద్దెనిమిది వందల పంతొమ్మిది కోట్లు తెలంగాణ యాభై ఎనిమిది రోజులకు ఎనిమిది వందల ఒక్క కోట్లు రుణం పొందాయి ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఏడాదిగాను పదిహేనవ ఆర్దిక సంఘం నిర్దేశించిన రుణం ద్రవ్యలోటు లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ బీహార్ రాజస్థాన్ పంజాబ్ ఉల్లంఘించాయి ఏపీ తెలంగాణ పంజాబ్ నెలవారీ లావాదేవీలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ రాబడిని కలిగి ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది ఇది ఆయా రాష్ట్రాలు రుణాల సమీకరణపై అధికంగా ఆధారపడటాన్ని సూచిస్తోందని అభిప్రాయపడింది అయితే రాష్ట్రాలు ఆర్బీఐ అత్యవసర రుణ సమీకరణ మార్గాలను పదే పదే వినియోగించడం వల్ల ఆర్థిక అస్థిరత తలెత్తవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త సోనల్ బంధాన్ తెలిపారు ఆదాయానికి మించి ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణకు విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు ఇది ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం భావం చూపిస్తుందని హెచ్చరించారు నోట్ల రద్దు వల్లే పన్ను వసూలు పెరుగుతున్నాయని ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్ తెలిపారు దీనివల్ల రానున్న రోజుల్లో ఎక్కువ మందిపై తక్కువ పన్ను అనే ఆదర్శవంతమైన విధానానికి చేరుకుంటామని అభిప్రాయపడ్డారు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా రెండు పేల పదహారు నవంబర్ ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసింది నోట్ల రద్దు వల్ల తాత్కాలిక సమస్యలు ఎదుర్కొన్నా దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని గోయల్ తెలిపారు ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగిందన్నామె పన్ను ఎగవేతలు తగ్గినట్లు చెప్పారు అయితే ఇది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు నగదు వినియోగాన్ని తగ్గించడం కోసమే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్లు చెప్పారు ప్రస్తుత చెల్లింపుల వ్యవస్థకు ఇది అదనమని అషిమ గోయల్ వివరించారు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ కు రానున్నారు జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ మార్గ మధ్యలో భారత్ను సందర్శించనున్నారు నవంబర్ పద్నాలుగో తేదీ ఉదయం ఆయన భారత్కు చేరుకుని ఆ రోజు సాయంత్రం జీ ట్వంటీ సదస్సు నిమిత్తం ఇండోనేషియాలోని బాలికి వెళ్లనున్నారు గత నెల ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ద్వారా సల్మాన్ కు ఆహ్వానం పంపించారు రష్యా యుద్దంతో చమురు రంగంలోని పరిస్థితులపై ప్రధాని మోదీ యువరాజు సల్మాన్ చర్చించే అవకాశాలున్నా యి రెండు పేల పంతొమ్మిదిలో భారత్లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులపై సౌదీ యువరాజు హామీ అమలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి ఇటీవల సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ జీజ్ బిన్ సల్మాన్ భారత్లో పర్యటించారు ఈ సందర్బంగా ఆయన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇంధన వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్లతో భేటీ అయ్యి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు భారత సంతతికి చెందిన వ్యక్తి తొలిసారి బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు రిషి సునాక్ మరింత చేరువయ్యారు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయడం లేదని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు తనకు వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు బ్రిటన్ ప్రధాని లిజ్రస్ రాజీనామా నేపథ్యంలో బోరిస్ జాన్సన్ మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది తనకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకోవాలని రిషి సునాక్ ను కోరినట్లు వార్తలు వెలువడ్డాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయంతో రిషి సునాక్ గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి నూట నాలుగు మంది ఎంపీల మద్దతుతో ఆయన ముందంజలో ఉండగా పెన్నీ మౌర్డన్కు ఇరవై మూడు మంది ఎంపీలు మద్దతిస్తున్నారు బ్రిటన్ అధికార కన్సర్వేటివ్ నాయకత్వ పదవికి ఇవాల్టితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలంతా సునాక్ కు మద్దతు పలికితే ఈ సాయంత్రానికల్లా రిషి సునాక్ ను టోరీల నాయకుడుగా బ్రిటన్ ప్రధానిగా ప్రకటించే అవకాశం ఉంది రష్యాకు చెందిన ఓ సుఖై తట్టి యుద్ద విమానం సైబీరియాలోని ఓ నివాస భవనంపై కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారు ఇర్క్స్ లో రెండంతస్తుల భవనంపై యుద్ద విమానం కూలిపోయినట్లు సైబీరియాలోని రష్యా అత్యవసర విభాగం తెలిపింది ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ రెండు కుటుంబాలు ఉన్నట్లు పేర్కొంది అయితే పైలట్లు మినహా ఎవరూ చనిపోలేదని ప్రకటించిన రష్యా ప్రమాదానికి గురైన సుకోయ్ తట్టి శిక్షణ విమానమని పెల్లడించింది దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి ఆత్మ భారత్ స్పూర్తితో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారని ఆయన అన్నారు అజ్ఞానందకారాన్ని పారద్రోలి జ్ఞానపు కాంతులు ప్రసరింపజేయడమే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు తెలంగాణ మాదిరిగా దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు పెల్లివిరియాలని సుఖశాంతులతో సిరి సంపదలతో తొలతూగాలని కేసీఆర్ ఆకాంక్షించారు బాణాసంచా పెలిగించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు ఆనందోత్సవాల పెలుగుల పండుగ దీపావళి సందర్బంగా దేశ ప్రజలందరికీ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు చీకట్లపై వెలుగులు అజ్ఞానంపై జ్ఞానం చెడుపై మంచి సాధించిన విజయాలకు ఈ పండుగ ప్రతీక ఆయన పేర్కొన్నారు దీపావళి అంటేనే వెలుగుల పండుగ విభిన్న రకాల దీపాలతో ఇల్లు దుకాణాలను అలంకరించడం సాంప్రదాయం దీపావళి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్ నగలు మిఠాయి దుకాణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు అమీర్పేట్ కూకట్పల్లి మియాపూర్ సికింద్రాబాద్తో పాటు బేగం బజార్ అబిడ్స్ కోటి తదితర ప్రాంతాల్లోని ఆయా దుకాణాలను కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు విద్యుత్ దీపాల అలంకరణతో దేశమంతా దీపావళి శోభను సంతరించుకుంది దేశంలోని పలు చారిత్రాత్మక భవనాలను మిరిమిరిట్లు గొలుపే విద్యుత్ దీపాలతో వెలుగులేనిపోతున్నాయి పర్వదినం సందర్బంగా ముంబై ఢిల్లీతో పాటు ముఖ్య నగరాలలోని అన్ని చారిత్రాత్మక భవనాలు ఉద్యానవనాలు ట్యాంక్ బండ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు ఢిల్లీలోని కర్తవ్య పాటు పార్లమెంటు భవనం రాష్టపతి భవన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ముంబైలోని ప్రసిద్ధ ఛత్రపతి శివాజీ టర్మినల్ ను చూడటానికి నగరవాసులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు ప్రత్యేక అలంకరణతో ఇండియా గేట్ ముస్తాబవగా అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు మరోవైపు ప్రఖ్యాత సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి సముద్ర తీరానికి మట్టి ప్రమిదలతో కాళీమాత రూపానికి ప్రాణం పోశారు వరంగల్ ఉరుసు మైదానంలో నరకాసుర వధను ఘనంగా నిర్వహించారు కొన్ని సంవత్సరాలుగా మైదానంలో దీపావళి పర్వదినం ముందు రోజు నరకాసురుని వధించడం ఆనవాయితీగా వస్తుంది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని నరక చతుర్థి రోజు నరకాసురుని వధించిన అనంతరం దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు నలబై అడుగుల నరకాసుర వధను వీక్షించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు ఈ ఉత్సవంలో మేయర్ గుండు సుధారాణి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంతకుముందుగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు వీక్షకులను అలరించగా ప్రత్యేక బాణసంచ అందరినీ ఆకట్టుకుంది దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్దమయ్యారు చిన్న పెద్ద అంతా కలిసి బాణాసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని పొందనున్నారు దీపాలంకరణతో నిర్వహించుకునే దీపావళిని సంతోషంగా జరుపుకుని విషాదాన్ని దరిదాపులకు రానివ్వద్దంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు బాణాసంచా విక్రయించే దుకాణదారులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి దుకాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చడం పెద్ద ఆనందం చిన్న పెద్ద అంతా టపాసులు కాల్చుతూ సంతోషాన్ని పొందుతారు బాణసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా దుకాణాల్లో ఇసుక నీటి బకెట్లతో పాటు అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు అన్ని అనుమతులు తీసుకోవాలని కోరుతున్నారు అక్రమంగా టపాకాయలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు జంట నగరాల్లో పద్దెనిమిది అగ్నిమాపక కేంద్రాల్లోని అగ్నిమాపక శకటాలను అధికారులు అందుబాటులో ఉంచారు బాణసంచా కాల్చుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇది కాస్త పండుగ సంబరాన్ని దూరం చేసే అవకాశం ఉంటుంది తయారీదారు వివరాలున్న బాణాసంచనే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు కాల్చిన బాణాసంచాను నీరు నింపిన బకెట్లో వేయాలని బకెట్ నిండా నీటిని దుప్పట్లను సిద్దంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు కళ్లకు ప్రమాదం జరగకుండా చూసుకోవాలని నూలు ఖద్దరు బట్టలను మాత్రమే ధరించాలని చెబుతున్నారు టపాసులను చిన్నపిల్లలకు వెంట ఉండి బాణసంఖ కాల్చాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు దీపావళిని దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అది చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆరోగ్యపరంగా తర్వాత హెల్త్ పరంగా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం ఐకి సంబంధించిన సరోజని హాస్పిటల్కి వెళ్తున్నారు ఉస్మానియా కూడా కేసెస్ వస్తున్నాయి సో ఈసారి కూడా చాలా మేము డూస్ అండ్ డోంట్స్ పబ్లిసిటీ చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున ప్రజలు కూడా చెప్తున్నాం పెద్దవాళ్ళ పర్యవేక్షణతో కాల్చాలి ఎక్కువ మొత్తంలో సౌండ్ వచ్చేటి కాల్చొద్దు తర్వాత అన్అథరైజ్డ్ ఫైర్ క్రాకర్స్ కూడా కాల్చవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మూడవది ఏంటంటే ఈ తారాజువల్ పైకి వెళ్ళి ఎటు వెళ్తున్న దిశ మార్చుకొని వెళ్ళే వాటిని కూడా కాల్వద్దని మేము చెప్తున్నాం తర్వాత పరిమిత సమయం ఎంజాయ్ చేయండి గవర్నమెంట్ సూచించిన ప్రకారంగా డిపార్ట్మెంట్ సూచించిన ప్రకారంగా చేయమని చెప్తున్నాం ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని నివారించాలి సాధ్యమైనంత తగ్గించాలని మా డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వెలుగుల దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక శాఖ స్పష్టం చేస్తోంది